ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. నేను ఒక సాధారణ గ్రామీణ కుటుంబంలో, ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వ్యవసాయం, ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు ఉన్నప్పటికీ వారు కూడా పెద్ద చదువు చదువుకోకుండా అక్కలిద్దరు 5వ తరగతి చదివి అక్కడే ఉండి తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళడం, అన్నయ్యలు కూడా దాదాపు డిగ్రీ వరకు చదివి డిగ్రీ వరకు చదివినా దాన్ని కొనసాగించలేకుండా మళ్ళీ వ్యవసాయ రంగంలో సరిపడడం, ఆ విధంగా కుటుంబంలో డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిని, మా గ్రామంలోనే మొదటి డిగ్రీ హోల్డర్ని, అదేవిధంగా గ్రామంలో మొదటి గవర్నమెంట్ ఉద్యోగిని కూడా నేనే చెప్పడానికి ఆనందిస్తున్నాను. అయితే ఈ గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన నేను మొదటి తరగతి నుంచి దాదాపు బీటెక్ వరకు, ఈ సుదీర్ఘ ప్రయాణంలో 4వ తరగతి నుంచి బీటెక్ దాకా దాదాపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకున్నాను. 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్లో చదివాను. ఇంటర్మీడియట్ మార్టూరు వివేకానంద జూనియర్ కాలేజీలో, అదేవిధంగా బీటెక్ విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చదవడం జరిగింది. సో బీటెక్ చదివేటప్పుడు కూడా కాలేజీ ప్రైవేట్ కాలేజ్ అయినప్పటికీ ఉండేటువంటి ప్రాంతం మాత్రం గవర్నమెంట్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో ఉండేవాళ్ళం. ఈ విధంగా ఈ గవర్నమెంట్ హాస్టల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ సంవత్సరాలు గడపడంతో సాధారణంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి వర్గాల పిల్లలు ఎక్కువగా ఉండడం అది మనందరికీ తెలిసిందే. కాబట్టి వారి మధ్య ఉండడంతో నాకంటే ఇంకా అధ్వాన పరిస్థితుల్లో, అది సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు, నాకంటే ఇంకా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు, నాకంటే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి వారు, వారిని చూసినప్పుడు వారి కుటుంబ నేపథ్యాల గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి లోపల తెలియనటువంటి ఒక కసి, తెలియనటువంటి ఒక ఆశయం అనేది ఏర్పడింది. అంటే మనం ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒకటి, నాకు ఎప్పుడు కూడా ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదవడం వలన, సాధారణంగా ప్రతి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అంబేద్కర్ గారు ఒక ఫోటో పెట్టడం, లేకపోతే ఆయన గురించి అక్కడ ఉన్నటువంటి టీచర్లు చెప్పడం, జయంతులు చేయడం అనేది సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం. ఈ సందర్భంలో అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడం అనేది, ఆయన పుట్టినటువంటి ఒక సామాన్య కుటుంబంలో అనేక ఆర్థిక సామాజిక అవమానాలకు గురై కూడా వాటన్నింటిని అధిగమించి ప్రపంచం గర్వించదగినటువంటి ఒక మహావ్యక్తిగా ఎలా పరిణామం చెందిననేది ముఖ్యంగా నా జీవితంలో ఒక కీలకమైనటువంటి ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను. సో అంబేద్కర్ గారి జీవితం గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన రాసిన కొన్ని బుక్స్ చదివినప్పుడు చాలా ఉత్ప్రేరణ, మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వడంతో నేను కూడా ఈ పరిస్థితుల నుంచి, గడ్డు పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే నేను ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలి, ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలంటే బాగా కష్టపడి చదవాలనేటువంటి ఒక కష్టపడేటువంటి తత్వాన్ని, ఒక కసిని ఆ రోజు అలవాటుకోవడం, ఆ సోషల్ ఫేర్ హాస్టల్స్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల మధ్య కూడా ఎక్కడ కూడా నాకు ఇది లేదు, ఇది తక్కువగా ఉంది అనేటువంటి నిస్సాయతకి నిస్పృహలకు లోను కాకుండా ఉన్నటువంటి పరిస్థితులనే అవకాశంగా మార్చుకొని ఉన్నటువంటి వాతావరణంలోనే ఎంత కష్టపడగలమో ఎంత సాధించగలమో సాధిస్తూ, ఆ విధంగా నేను 10th క్లాస్ కనిగిరి గవర్నమెంట్ హైస్కూల్లో 10th క్లాస్లో స్కూల్ టాపర్గా రావడం జరిగింది. అదేవిధంగా ఆ స్కూల్ టాపర్గా రావడంతో నాకు ఇంటర్మీడియట్ని ఫ్రీ ఎడ్యుకేషన్కి అక్కడ మార్టూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఈ పెరిగినటువంటి పరిస్థితులు, సాధారణంగా ఈ ఆర్థిక సామాజికంగా వెనకబడినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాతోటి స్నేహితులు, వారి పరిస్థితి చూసినప్పుడు కొంచెం మనలో ఒక రకమైనటువంటి కసి రావడం, బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం అనేది, అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే బాగా చదవడం అనేది చిన్ననాటి నుండే స్కూల్ డేస్ నుంచి అలవాటు కావడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని బీటెక్ విజయవాడ సిద్ధార్థ కాలేజీలో జాయిన్ అయినప్పుడు, అక్కడ కూడా హాస్టల్స్లో ఉంటూ ఉన్నప్పుడు హాస్టల్ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇవన్నీ చూసినప్పుడు, వీటితో పాటు విద్యార్థి సంఘంలో విద్యార్థి సంఘాలతో కొంచెం అనుబంధం ఉండడం, ఆ విద్యార్థి సంఘాలు చేసేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, సాధారణంగా విద్యార్థి సంఘాలు విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో సరైన వసతులు ఏర్పాటు చేయాలి, లేదా మున్సిపల్ స్కూల్లో సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి సరైనటువంటి రేషియోలో టీచర్స్ ఉండాలి, లేదా సరైన టైంలో పుస్తకాలు పంపిణీ చేయాలి, ఇటువంటి సమస్యలపైన వారు పోరాటాలు చేస్తూ వివిధ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారితో కలిసి పనిచేయడం వలన మనకి సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి సాధారణ సమస్యలపైన కొంత అవగాహన రావడం, ఇటువంటి సమస్యలను అధిగమించాలంటే వాటిని పరిష్కారం చేయాలంటే ఒకటి రాజకీయంగా పరిష్కరించుకోవచ్చు, లేదా బ్యూరోక్రాట్స్గా ఉన్నవారు అంటే కలెక్టరు ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి వారు
వీటిని పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను విజయవాడలో బీటెక్ చదువుతున్నప్పుడు బాగా వర్షాకాలంలో ఒక గవర్నమెంట్ హాస్టల్ బిల్డింగ్ అనేది, అది ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్. మొదట బిల్డింగ్ కట్టినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు ఇల్లు లేవు, కానీ ఈ 30 ఏళ్ళలో చుట్టుపక్కల ప్రాంతాలు ఇంత పెద్ద పెద్ద ఇల్లు అపార్ట్మెంట్లు వచ్చి రావడం జరిగింది. ఈ 30 సంవత్సరాలు కట్టిన ఇల్లు మాత్రం బాగా లో లయింగ్ రీజియన్లో ఉండడం, వర్షం రావడంతో దాదాపు మోకాటిన నీళ్లు రావడం, ఆ హాస్టల్ పూర్తిగా నిండిపోవడం జరిగింది. హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులు లోపలికి వెళ్ళిన పరిస్థితి, అందరూ వచ్చి బయట రోడ్డు మీద నిల్చున్నారు. దీన్ని అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే, మేమందరం కలిసి అక్కడ ఉన్నటువంటి డీడీ సోషల్ ఫేర్ డీడీ గారిని కలవడం, ఆయన నేను ఇప్పటికిప్పుడు ఏం చేయలేని చేతులు తేయడం, ఎంబటే కలెక్టర్ గారిని కలవడం, అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఎంబటే స్పందిస్తూ 24 గంటల్లో మీ హాస్టల్ని అక్కడ నుంచి ప్రైవేట్ బిల్డింగ్ షిఫ్ట్ చేస్తాం, మిమ్మల్ని అందరూ సురక్షిత ప్రాంతానికి చేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం, చెప్పిన విధంగా 24 గంటల్లో బిల్డింగ్ చూసి దాదాపు 100 మంది పైగా ఉన్నటువంటి విద్యార్థిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రత్యక్షంగా ఒక ఐఏఎస్ అధికారి, ఒక కలెక్టర్గా, లేకపోతే ఒక జిల్లా అధికారిగా ఎటువంటి అధికారాలు వారికి ఉంటాయి, లేదా వారు ఏ విధంగా సహాయం చేయొచ్చు అనేటువంటిది స్వీయ అనుభవం ద్వారా చూసినప్పుడు, మనం కూడా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంటే, ఒక అధికారిగానో జిల్లాధికారిగానో ఐఏఎస్ అధికారిగానో లేదా గ్రూప్ వన్ అధికారిగానో ఉన్నప్పుడు మనకు సంబంధించిన పరిధిలో మనం ఖచ్చితంగా ప్రజలకు లేదా పేదవారికి సహాయం చేయొచ్చు అనేటువంటి ఒక స్వీయ అనుభవం రావడంతో, ఆ రోజు నుండి నేను కూడా ఒక గ్రూప్ వన్ స్థాయి అధికారి లేదా ఒక ఐఏఎస్ అధికారి కావాలనేటువంటి కల ఆ రోజు నుండి ఉండేది. ఆ ఆశయంతోనే బీటెక్ పూర్తయిన వెంటనే హైదరాబాద్కు రావడం, హైదరాబాద్ వచ్చిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టడం చేయడం జరిగింది. అయితే సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పటికీ, ఒకటి గ్రామీణ నేపథ్యం కావడం, రెండవది 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివి ఉండడం, తర్వాత కొన్ని ఆర్థిక సమస్యలు, వీటన్నిటి వలన ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కోచింగ్కి వెళ్ళినటువంటి ఇన్స్టిట్యూషను దురదృష్టవశాత్తు రైట్ ప్లేస్లోకి వెళ్ళలేకపోయాను. మన ఆసిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో లేకపోతే ఇటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో. దురదృష్టవశాత్తు నేను ఆసిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ లాంటి ఉన్నత ప్రమాణాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేకపోయాను. వెళ్ళాక ఒక సాధారణ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడంతో అక్కడ దాదాపు ఒక 1-2 సంవత్సరాలు టైం అంతా స్పెండ్ చేసినప్పటికీ, నాకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ కానీ మౌలిక అంశాలపై గ్రిప్ కానీ నాకు రాలేకపోయింది. అయితే అంత తాగిపోకుండా నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, రియలైజ్ అయిన వెంటనే ది ఎగ్జామ్కి కావాల్సినటువంటి రైట్ అప్రోచ్ అయ్యింది. ఈ రైట్ అప్రోచ్ అనేది తెలుసుకున్న తర్వాత నేను మరలా కొత్త పద్ధతిలో కొత్త వరవడితో ప్రిపరేషన్ సాగించడం ద్వారా 3వ సంవత్సరంలో అంతకుముందు చేసినటువంటి ప్రిపరేషను సరైన డైరెక్షన్ లేకపోవడంతో, 3వ సంవత్సరంలో చేసిన ప్రిపరేషన్ రైట్ డైరెక్షన్ ఉండడంతో 3వ సంవత్సరం ఇచ్చినటువంటి క్లిమ్స్ అటెంప్ట్లో క్లిమ్స్ క్లియర్ కావడం, మెయిన్స్ రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఎవరైతే కోచింగ్ తీసుకున్నట్టు ఆలోచనలు ఉన్నారో వాళ్ళకి ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని తెలియదలుచుకున్నాను. ఒకటేమంటే, మనం వెళ్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ యొక్క క్రెడిబిలిటీ ఏముంది, వారి యొక్క ప్రమాణాలు ఏముంది, అక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీ యొక్క సామర్థ్యం ఏంటి అనే దాని మీద ఆలోచించాలి. రెండవది, మనం చేస్తున్నటువంటి ప్రిపరేషన్ రైట్ డైరెక్షన్ ఉందా లేదా. అంటే రైట్ డైరెక్షన్ ఉండడం అంటే, నేను మొదటి 2 సంవత్సరాలు చదివినప్పుడు బుక్స్ చదువుకుంటూ పోయేవాడిని, అండర్లైన్ చేసుకుంటే వాళ్ళని, పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళేవాడిని, కానీ ఆ చదివిన తర్వాత ఆ టాపిక్ పైన ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం కానీ, లేదా ఆ టాపిక్ పైన మోడల్ క్వశ్చన్స్ని కానీ ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయలేదు. చేయకుండా ఈ బుక్ అయిపోయింది, ఈ బుక్ మొదటిసారి చదివాను, 2వ సారి చదివాను, 3వ సారి చదివాను అని చెప్పి నాకు నేను సెల్ఫ్ సాటిస్ఫై అయ్యామని తప్పితే, నేను చదివింది ఎంతవరకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉంది అనేది ఎప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకోలేదు. ఆ పొరపాటుని 3వ సంవత్సరం ప్రిపరేషన్లో దాన్ని రెక్టిఫై చేసుకోవడం, టాపిక్ చదివిన వెంటనే ఆ టాపిక్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయడం, ఇంకా మోడల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా మనం చేస్తున్నటువంటి ప్రిపరేషన్ అనేది ప్రాపర్ డైరెక్షన్లో ఉంది, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉంది, ఎగ్జామ్ రిలవెంట్గా ఉంది అనేటువంటి రియలైజేషన్ రావడంతో, 3వసారి చేసిన ప్రయత్నంలో నేను క్లిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాయగలిగిన చెప్పగలుగుతున్నాను. కాబట్టి మనం కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూషన్ ఒకటి, మనం చేసేటువంటి ప్రిపరేషన్ ఒకటి, ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత ఈ 3వ అటెంప్ట్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాసినప్పటికీ ఇంటర్వ్యూ క్వాలిఫై కాలేకపోయాను. ఇక మరలా ప్రిలిమ్స్ రాసేంత వరకు కొంత టైం ఉంటుంది కాబట్టి టైం గ్యాప్లో ఏం చేద్దామన్న ఉద్దేశంతో పీజీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్స్కి జాయిన్ కావడం, దానివైపు కొంత టైం స్పెండ్ చేస్తూ మళ్ళీ అటెంప్ట్కి ప్రిపేర్ అవుతూ ఉన్న క్రమంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల వలన నేను
బీటెక్ చదివేటప్పుడే హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని ఇంటర్మీడియట్ పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్ ఫిజిక్స్ క్లాసెస్ చెప్పేవాడిని బిఫోర్ కాలేజ్కి వెళ్లే ముందు, కాలేజ్ నుండి వచ్చిన తర్వాత. సో అలవాటుతో మళ్ళీ ఇక్కడ హోమ్ ట్యూషన్స్ ఇంటర్మీడియట్ పిల్లలు స్టార్ట్ చేశాను. మళ్ళా ఎమ్మటే నెక్స్ట్ ఇయర్లో పార్ట్ టైం టీచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా బీటెక్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ రావడం, మొదటి 2 ప్రయత్నాల్లో విఫలం కావడం, 3వ ప్రయత్నంలో సఫలమైనప్పటికీ ఇంటర్వ్యూ రాకపోవడం, ఈ 3 సంవత్సరాలు పేరెంట్స్ మీదనే డిపెండ్ కావడం. ఇక్కడ అశ్వనూర్లో ఉండాలంటే మనకి ఆ రోజుల్లో 2010-11 సంవత్సరాల్లో కనీసం నెలకు 3,000 రూపాయలు ఖర్చు ఉండేది. అయితే నేను ఒక దాదాపు ఒక 1 ఇయర్ పాటు ఏపీ స్టడీ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఆధ్వర్యంలో వచ్చేటువంటి ఏపీ స్టడీ సర్కిల్ ఉండేటప్పుడు ఆ ఏపీ స్టడీ సర్కిల్లో కోచింగ్తో పాటు అకామిడేషన్ కూడా ఇచ్చేవారు. సో 1 సంవత్సరం పాటు ఇబ్బంది లేకుండా ఉండేది. అది ఏపీ స్టడీ సర్కిల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైవేట్గా రూమ్స్లో ఉండడము, మళ్ళీ మెస్లో తినడము, వీటికి ఎట్లా లేదన్నా నెలకి కనీసం 3 నుంచి 4,000 రూపాయలు, ఇంకొంచెం బెటర్ ఫుడ్ లేదా బెటర్ అకామిడేషన్ కాబట్టి కనీసం 5,000 రూపాయల పరిస్థితి. అయితే ఒకటి మొదటి నుంచి కొంచెం కష్టపడితత్వం ఉండడం, రెండోది నెలకు 5,000 రూపాయలు ఇప్పటికే దాదాపు 1-2 సంవత్సరాల పాటు పేరెంట్స్ మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ పేరెంట్స్ మీద డిపెండ్ కాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో నాకుగా నేనుగానే ఒకటి ఒకవైపున అక్కడ వ్యవసాయ కుటుంబం కావడంతో నిజానికి వ్యవసాయ ఆయా సంవత్సరాల్లో కొద్దిగా వ్యవసాయంలో నష్టాలు రావడం, ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితి నాకు అర్థమైంది కాబట్టి వారిని ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం లేక, అంటే వారు అడిగినా కూడా ఇంతగా ఏదేమైనా సరే తల్లిదండ్రులు పంపిస్తారు అందులో నో డౌట్, అయినా సరే వారిని ఇబ్బంది పెట్టలేక నాకే నేనుగానే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసి కొంత ఇన్కమ్ కనుక జనరేట్ చేసుకున్నట్లయితే పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా నా ప్రిపరేషన్ కొనసాగించాల్సిన ఉద్దేశంతో పార్ట్ టైం టీచింగ్ స్టార్ట్ చేయడం చేశాను. జాగ్రఫీ నా ఆప్షన్ కావడం వల్ల నేను ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్కి ఎస్ఐ ఎగ్జామ్కి జాగ్రఫీ చెప్పడం అనేది ఇట్లా స్టార్ట్ చేశాను. అదేవిధంగా హోమ్ ట్యూషన్స్ కూడా మొదటి రోజుల్లో కొంతకాలం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ క్రమంలో నేను తెలిసి తెలియక ఒక చిన్న పొరపాటు కూడా చేయడం జరిగింది. పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన టీచింగ్ క్రమంగా ఫుల్ టైం అయింది, ఫుల్ టైంగా ఉన్నటువంటి ప్రిపరేషన్ క్రమంగా పార్ట్ టైం అయిపోవడం. సో టీచింగ్ వైపు ఒక రకంగా ఆర్థిక పరిస్థితి వలన టీచింగ్లోకి ఎంటర్ అయిపోయి అది తెలియనటువంటి ఒక ప్యాషన్తోనో తెలియనటువంటి ఒక అట్రాక్షన్తోనో ఎక్కువ టైం టీచింగ్ కేటాయించడం, తక్కువ టైం ప్రిపరేషన్ కేటాయించడం వల్ల తర్వాత కాలంలో నేను సరైనటువంటి అటెంప్ట్ ఇవ్వలేకపోయాను అనేది చెప్పవచ్చు. అయితే ఏదైతే నేను మొదటి 3 సంవత్సరాలు చేసిన ప్రిపరేషన్ వల్ల నాకు 2014లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం రావడం, అయితే పేరెంట్స్ నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ అప్పటికి ఉండడం, సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్న వెంటనే పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం నా అంతిమ ఆశయం ఐఏఎస్ అయినప్పటికీ లేదా కనీసం గ్రూప్ 1 అధికారి అయినప్పటికీ 2013లో గ్రూప్ 1 మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా దురదృష్ట పరిస్థితుల వలన ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ కావడం, 2014లో ఈ జాబ్ రావడం, 2014లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించినటువంటి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో రిక్రూట్ కావడం, రిక్రూట్ అయిన తర్వాత ఒకవైపు ఇంటర్వ్యూ వరకు చేసి ఉన్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లీగల్ డిస్ప్యూట్స్తో కోర్టులో ఉండడం, సో ఎప్పుడు రిజల్ట్ వస్తుందో ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందో జడ్జిమెంట్ మనకు ఫేవర్గా ఉంటుందో లేదనేటువంటి ఒక అనిచ్చింది. ఒకవైపు 3 సంవత్సరాలు ఇప్పటికి గడిచిపోయింది, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంది, రెండోది 2014లో జాబ్ రావడం. సో ఆ గ్రూప్ 1 అనిచ్చితి ప్రిపరేషన్ కొనసాగించేటువంటి ఒక రకమైనటువంటి మానసిక సందిగ్ధత, ఎందుకంటే ఎప్పుడైతే మనం అపజయాలకు లోనవుతామో కొంతవరకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది, రెండోది కొన్ని ఆర్థిక పరిస్థితులు, మూడోది పేరెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి మా వాడు 3 సంవత్సరాలు అయింది ఇంకా ఏం జాబ్ రాలేదే అనేటువంటి ఎక్స్పెక్టేషన్. సో పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ చేద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో ఏదో మా అబ్బాయికి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అనేటువంటి సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుందన్న ఉద్దేశంతో వచ్చిన జాబ్ని కాదనకుండా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత 14 నుంచి 16 వరకు సివిల్స్ గురించి దాదాపుగా మర్చిపోవడం, తర్వాత ఈ ఐటీ ఐబీలో ఆ ఉద్యోగం చేస్తూనే అప్పుడప్పుడు మధ్యలో సమయం దొరికినప్పుడు మళ్ళా టీచింగ్ చేయడం ఇట్లా చేయడంతో కొంతవరకు ప్రిపరేషన్కి బ్రేక్ పడిందని చెప్పవచ్చు. అయితే మళ్ళా 16లో ఏది ఏమైనా నా అంతిమ ధ్యేయం, నా అంతిమ ఆశయం సివిల్ సర్వీసెస్ కాబట్టి నేను ఈ జాబ్తో ఇంతటితో ఆపితే నా ఆశయం అనేది ఆగిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో 16లో
ఆ జాబ్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేయడం, మళ్ళా 16 టైంకి అదే టైంకి గ్రూప్ 1 రీ మెయిన్స్ పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం. కాబట్టి కరెక్ట్గా 6 వారాల ముందు ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి లీవ్ లెటర్ పెట్టి వచ్చాను. తర్వాత కాలం దాన్ని రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చి చేసేసాను. సో లీవ్ పెట్టేసి 6 నెలల ముందు వచ్చేసి కేవలం 6 వారాల కాలంలో, 6 వారాల టైంలో, 6 వీక్స్ టైంలో గ్రూప్ 1 రీమీన్స్ ఎప్పుడో 2013లో రాసిన ఎగ్జామ్ని మళ్ళా 2016లో ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత దాదాపు అదే సిలబస్ని రాయడం జరిగింది. అయితే మీకు ఇప్పటికే చెప్పాను, ఈ 3 ఇయర్స్లో పెద్ద ప్రిపరేషన్ లేదు. అయినా సరే కేవలం 6 వీక్స్లో ఈ గ్రూప్ 1 రీమీన్స్ 2016 అటెండ్ కావడం జరిగింది. దానికి కారణం నేను చెప్పాను అంతకుముందు సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి నేపథ్యం, రెండవది నేను ఎంచుకున్నటువంటి స్ట్రాటజీ వలన, అంటే సిలబస్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవడం, ఇంపార్టెంట్ టాపిక్స్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత ప్రతి ఏ టాపిక్స్ అయితే ఐడెంటిఫై చేసానో వాటికి సినాప్సిస్ రాసుకొని రెడీమేడ్గా పెట్టుకోవడం వలన మొదటి 5 వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క పేపర్ చదువుకొని లాస్ట్ 1 వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ని రివిజన్ చేయడం, అదేవిధంగా ఎగ్జామ్ ఏ పేపర్ ముందు ఆ పేపర్ ఎగ్జామ్ ముందు ఆ పేపర్ని రివిజన్ చేసుకోవడం, ఈ విధంగా తక్కువ కాలంలో దాదాపు 2-3 రివిజన్ చేయడం వలన 6 వారాల్లో మెయిన్స్ రాయడం, ఫార్చునేట్లీ పాజిటివ్ రిజల్ట్ రావడం, మంచి మార్కులు రావడం జరిగింది. సో ఈ విధంగా 2016లో రాసిన ఎగ్జామ్ మళ్ళా రకరకాల కారణాలు ఉన్న 2017లో రిజల్ట్ ఇచ్చారు. 18 ఇంటర్వ్యూలు పెట్టారు, 18 ఫైనల్ లిస్టులో వచ్చింది. అందులో నాకు 15th రాక రావడంతో నేను మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ కావడం, ఫస్ట్ పోస్టింగ్లో మున్సిపల్ కమిషనర్ గూడూరు నెల్లూరు డిస్టిక్లో ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.